గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద బురద నియోజకవర్గం మీద తెగ హడావిడి చేస్తూ ఉన్నారు. ఈ హడావిడి మీద ఒక వైసీపీ నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. కాసు మహేష్ రెడ్డి సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత ఏ రోజైనా సరే ప్రజల సమస్యల మీద, బురదాల నియోజకవర్గ అభివృద్ధి మీద ఏ రోజైనా మాట్లాడా? కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు, ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం రాజకీయంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు తప్ప మన నియోజకవర్గ ప్రజల మనోభావాలను ఏ రోజు కూడా ఈరోజుకి అర్థం చేసుకోలేకపోయాడు. ఈ మధ్యకాలంలో 4 సంవత్సరాల నుంచి ఒక్కడూ కనిపించలేదు. ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు ఎలక్షన్ వస్తారని చెప్పేసి తెగ హడావిడి చేస్తూ ఉన్నారు. గతంలో వరదలు వస్తే దాచబిల్లలో కానీ గురదాల మండలంలో కానీ నాగులేరు వచ్చి అక్కడ వాగొచ్చి ఇళ్ళన్నీ మునిగిపోయి జనాలు అస్తవ్యస్తకు గురయ్యారు. ఆ రోజు అండగా నిలిచిన వ్యక్తి ఎవరా అంటే ఎరపతినేని శ్రీనివాసరావు. అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి, సీఎం గారిని పిలిపించి, అప్పటికప్పుడు దాచబిల్లకి 10 కోట్లు అనౌన్స్ చేపించి అతని సొంత ఖర్చులతో బియ్యం కానీ వాళ్ళకి బట్టలు కానీ కొంత ఆర్థిక సహాయం కూడా చేసి ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా నిలిచిన వ్యక్తి ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కుటుంబంలో అయ్యా నేను పేదవాడిని, నా కూతురు పెళ్లి చేసుకుంటా ఉన్నా అని చెప్పానంటే, లేదా నాకు ఒంట్లో బాగోట్లేదు చూపించుకుంటున్నా అని చెప్పానంటే, ప్రతి కుటుంబానికి ఆపద అనుకునేవాడికి ఆడపిల్లలకు అన్నగా, ముసలాళ్ళకి పెద్ద కొడుకుగా ప్రతి కుటుంబానికి సాయం చేస్తున్న వ్యక్తి ఎరపతినేని శ్రీనివాసరావు గారు. అయ్యా కాసు మహేష్ రెడ్డి, మీకు ఒకటే చెప్తాను, పల్నాడు నుంచి నరసరావుపేట రాజకీయాలు ఇక్కడ వద్దు, రెచ్చగొట్టే ధోరణి వద్దు, కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని చూశారు, అది పారలేదు, ఇప్పుడు అక్రమ మైనింగ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మీకు అర్థం కావట్లేదా? గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, గంగా కృష్ణమూర్తి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు చేసింది మీకు కనిపించలేదా? మీ నాన్న మినిస్టర్గా చేసిన అవినీతి గురించి మీకు కనిపించలేదా? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్ అనుచరులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని చెప్పేసి తనకు వాటా ఇవ్వలేదని పీజీవి కృష్ణారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. వాస్తవం కాదా? మాట్లాడుకున్న మాట వాస్తవం కాదా? ఈరోజు నీకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ కట్టడి చేసి ఇది పేద ప్రజలకే అందాలి, కూలీలకే అందాలి అని చెప్పేసి వాళ్ళకి అప్పు చెప్పారని చెప్పి నీకు అది చెందట్లేదని చెప్పేసి అక్కస్తో ఇవాళ కోర్టుకి వెళ్ళి పిల్లు వేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నావు. బొత్స సత్యనారాయణ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అడవుడు చేస్తాడంట. అక్కడ ఓక్స్ వ్యాగన్ కుంభకోణంలో ఇరుక్కుంది నువ్వు కదా, చీపు నిక్కర్లు అమ్ముకొని అక్కడ పేద ప్రజల రక్తాన్ని పీల్చుకుతున్న నువ్వు అక్కడ తరిమి కొట్టారు నిన్ను, అది ఒకటి గుర్తుంచుకోవాలి బొత్స సత్యనారాయణ గారు. మరి అమ్మటి రాంబాబు ఏం చేస్తావు నువ్వు? రాసలేరు తప్ప ఏం చేయగలవా? సత్తనపల్లి నియోజకవర్గంలో గతంలో పొడి చేసావు. ఆ రోజు నుంచి ఇవాళ్ళ వరకు నియోజకవర్గంలోకి వెళ్ళి ఈరోజు అన్నా నా మనుషులు ఉన్నారు, పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి ఈరోజు మాట్లాడగలిగావా? ఎందుకయ్యా మీకు మీకు ప్రజల మనసులు అంటే పట్టవు. మీకు సొంత రాజకీయాలు కావాలి. ప్రజల మనస్తత్వాలు మీకు తెలియదు, ప్రజల అభివృద్ధి గురించి తెలియదు, ప్రజలు ఏ విధంగా చేస్తే ప్రజలకి మనం సేవ చేసిన అవుతామని చెప్పిన ఆలోచన మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది రాజకీయాలు, 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 రాజకీయాలు. మీ నాయకుడేమో సీఎం కుర్చీ అంటాడు, మీరేమో ఎమ్మెల్యే కుర్చీలు అంటారు. ప్రజలు అవసరం లేదు, ప్రజలు లేకుండా మీకు ఎమ్మెల్యే కుర్చీలు, సీఎం కుర్చీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కటి అడుగుతా ఉన్నాం, గురజాల నియోజకవర్గం ఎల్లప్పటి నేను శ్రీనివాసరావు అనేవాడు లేకపోతే 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు వెనకబోయి ఉండేది. గత 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఈ 4 సంవత్సరాల్లో సుమారు 1500 నుంచి 2000 కోట్ల వరకు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని ఒక సిటీగా ఒక మేజర్ పంచాయతీగా ప్రతి గ్రామానికి కూడా తీర్చిదిద్దిన ఘనత ఎరపతినేని శ్రీనివాసరావు గారిది. ఎరపతినేని శ్రీనివాసరావు గారు ప్రతి కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఆయన పార్టీలకు అతీతంగా ఫ్యాక్షనిజాన్ని పారగొట్టాడు, పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నాడు. అయా నాకు గృహం లేదంటే ఇల్లు కల్పించాడు, అయా నాకు పెన్షన్ రావట్లేదంటే ఇమ్మీడియట్లీ పెన్షన్ చేయించని చేపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రతి కుటుంబానికి సహాయపడి నిత్యం ప్రజల్లో ఉంటే మీరు మా నాయకుడి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు.
మీకు దమ్ముంటే చెప్తా ఉన్నారండి. ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు మీ ఇష్టం వచ్చిన గ్రామానికి వెళ్ళారండి. ఏ గ్రామంలో అయినా సరే ఎర్రపతినేని శ్రీనివాసరావు గత 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కనుక కనిపించకపోతే మీ కాలసం నుంచి మేము దూరపడడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే మీరేం చేస్తారు? మీరు ఏం చేసినా చేయకపోయినా మా ప్రజలైతే అందరూ చూస్తూనే ఉన్నారు. మనసులో పెట్టుకొని అందరూ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు. తట్టా పుట్టా సర్ది మొత్తాన్ని, ఎక్కడెక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు మొత్తాన్ని కూడా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై ఎర్రపతినేని, జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం.